హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండై క్రెటా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉంది. తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా నాకు ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నానండి. 5/5/2023 ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. ఇంకా 10 రోజులు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉంటానండి. మీకు ఎవరికైనా కార్లు కావాలంటే మాత్రం 10,000 అడ్వాన్స్ పంపితే కార్లు అయితే, మంచి కార్ అయితే నేను ఎలా అయితే వాడతానో అలా అయితే కార్ చూసి పెడతాం అయితే జరిగింది. నేను ఇచ్చిన కార్లకి 100కి 100% కట్టుబడి ఉంటా, 100కి 100% గ్యారంటీ ఇస్తాను. నేను ఎలాగైతే వాడతానో అలాంటి కార్ ఇస్తాను. 100కి 100% నాన్ యాక్సిడెంట్ కార్ అయితే ఇప్పిస్తాను. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మన ముందున్న కార్ హుండై క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 కార్ అండి. 2030 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 78,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఈ కార్ రీడింగ్ 78,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. మరి ఈ రీడింగ్ జెన్యున్ కాదా అన్నది అయితే నేను చెప్పలేను. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం షోరూమ్ ట్రాక్ అయితే తీసుకోవచ్చు. నెంబర్ ప్లేట్ చెప్తే షోరూమ్ లో అయితే ట్రాక్ అయితే ఇస్తారు. నెంబర్ ప్లేట్ ద్వారా ట్రాక్ అయితే తీసుకోవచ్చండి. 78,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. కానీ ఏ వీడియో పెట్టినా సరే మన ఛానల్లో ఇంజన్ పరంగా కానీ, బాడీ పరంగా కానీ, బాటం పరంగా కానీ ఫుల్లీ ఇన్స్పెక్షన్ చేసి అయితే పెడతాం అయితే జరిగింది. బాగుంటేనే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, 78,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ కి ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అండి. ఈ కార్ కి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాం, ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. మీరు అక్కడ కట్టుకున్న తర్వాత కూడా మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఈ కారు సస్పెన్షన్ చూసుకున్నట్లయితే సస్పెన్షన్ పరంగా కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మీరు ఇంటీరియర్ లో కూర్చొని కారు తోలుతున్నా సరే ఇంజన్ యొక్క పికప్ బాగుంది. ఇది ఆటోమేటిక్ కార్ అండి. హుండై క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ ఆటోమేటిక్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్ 5 టైర్లు కూడా 90 నుంచి 100% టైర్లు అయితే ఉన్నాయి. అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి 16 దాకా మైలేజ్ అయితే రావచ్చండి. ఫ్రెండ్స్, ఏసీ చూసుకున్నట్లయితే ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది. చిల్డ్ ఏసీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి. ఈ కార్ కి పవర్ స్టీరింగ్ ఉంది. పవర్ స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్ గా అయితే ఉంది. పవర్ విండోస్ 4 కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి సింగిల్ కీ అయితే ఉందండి. అలాగే ఈ కార్ కి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. ఈ కార్ కి స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఏబిఎస్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ సీట్ కవర్స్ 100కి 80% అయితే ఉన్నాయి. కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఇవి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి. బాడీ పరంగా ఏబిసి 3 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ, లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే 2015లో వచ్చినటువంటి డోర్లు, 2015లో వచ్చినటువంటి గ్లాసులే ఉన్నాయి. గ్లాసులు డోర్లు అయితే ఏం చేంజ్ అవ్వలేదు. ఒక ఫ్రంట్ గ్లాసు షేడింగ్ అయ్యటం వల్ల చేంజ్ అయితే అయిందండి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజింగ్ అయితే అయిందండి. యాప్రాన్లు కానీ, పిల్లర్లు కానీ, లెగ్గులు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి, 100కి 100%. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కార్ మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఇది ఢిల్లీలో ఉంది, ఢిల్లీ ధర అయితే చెప్తున్నానండి. ₹7,80,000గా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. హుండై క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి. ఆటోమేటిక్ కారు 2015, 78,000 తిరిగింది. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ₹7,80,000 అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద టైటిల్లో ఉన్నటువంటి 2 నెంబర్లకు అయితే ఫోన్ చేయండి. బాబీ నెంబరు అలాగే నా నెంబరు, 2 నెంబర్లు ఇచ్చాను. కింద డిస్క్రిప్షన్లో ఆఫీస్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఈ 3 నెంబర్లో ఏ నెంబర్కైనా ఫోన్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏందనేది ఫోన్లో అయితే చెప్తామండి. ఇది గ్రే అండ్ బ్లూ కలర్ టైప్లో వచ్చిందండి. కలర్ కూడా మీకు వీడియోలో కనపడచ్చు. కార్ మొత్తం అయితే ఒకసారి చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్, ఒకసారి చూడొచ్చండి. హుండై క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ ఆటోమేటిక్ అండి.
ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 90% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఎల్ఈడి డిఆర్ఎల్తో అయితే ఉన్నాయండి. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. హెడ్ ల్యాంప్స్ 90% అయితే ఉన్నాయి. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను. చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్లు చూసుకున్నట్లయితే 90% టైర్లు అయితే ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు లాంగ్ లుక్ కానీ రావట్టే దగ్గరలో అయితే కనబడుతుంది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నా అండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు. స్క్రాచెసే ఉన్నాయి. 90% టైర్లు ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. చూడండి మీకు లాంగ్ లుక్లో అయితే స్క్రాచెస్ కాని రావు. దగ్గరగా ఉంటే మాత్రం స్క్రాచెస్ కాని వస్తాయి. ఏదైనా ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు చెప్తా అండి. ఎందుకంటే కొనేవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు. 7 లక్షలంటే చాలా పెద్ద బడ్జెట్. 100,000 రూపాయలు కొనే వాళ్ళకి 100,000 రూపాయలు ఎక్కువ, 10 లక్షలు కొనే వాళ్ళకి 10 లక్షలు ఎక్కువ. కానీ ఎవరు కొన్నా సరే న్యాయంగా ఏదైతే ఉందో అదే చెప్తా కారుకి. ఏదైనా బాగలేకపోతే బాగలేదు చేయించుకోవాలని చెప్తా. 2 టైర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వెనకాల బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. అలాగే రూఫ్ చూడొచ్చండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను. ఒకసారి చూడొచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న స్క్రాచెస్ కనపడనట్టుగా అయితే ఉన్నాయి. చిన్న చిన్న డెన్స్ అయితే ఏం లేవండి. చిన్న చిన్న కనపడనట్టుగా చిన్న చిన్న డెన్స్ ఉన్నాయండి. కారు అయితే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు కారు రైట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్లు చూడొచ్చు 90% టైర్లు ఉన్నాయి. 90 నుంచి 100% టైర్లు. అలాగే 90 నుంచి 100% టైర్లు అయితే ఉన్నాయండి. స్క్రాచెస్ అన్న కదా ఇవ్వండి. చూడండి చిన్న చిన్న స్క్రాచెస్ లాంగ్ లుక్లో కాని రాదు. చూడొచ్చు అలాగే ఇంటీరియర్ చూపిస్తాను ఒకసారి. చూడొచ్చు చూడొచ్చండి 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే సేఫ్టీ పరంగా ఈ కారులో 2 ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాలంటే ఒకసారి స్టార్ట్ చేస్తాను. చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. రీడింగ్ చూడొచ్చండి ఒకసారి 78,522 కిలోమీటర్లు అయితే తిరిగింది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే గేర్లు చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి ఇది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ కూడా ఉంది. ఆటోమేటిక్ కార్ అండి. పార్కింగు అలాగే రివర్సు అలాగే న్యూట్రలు అలాగే డ్రైవ్ మీరు మాన్యువల్గా కూడా గేర్లు వేసుకునే ఆప్షన్ అయితే ఉంది, ప్లస్ అండ్ మైనస్. అలాగే హామ్ రెస్ట్ ఉందండి. రూఫ్ చూడొచ్చండి, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే స్క్రీన్ ఉంది ఈ కార్కి. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్లు చూపిస్తున్నాను. చూడొచ్చు వెనకాల సీట్లు 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే సెంటర్ హామ్ రెస్ట్ కూడా ఉందండి. 2 కప్ హోల్డర్స్తో సెంటర్ హామ్ రెస్ట్ అయితే ఉంది. అలాగే డిక్కీ చూపిస్తాను ఒకసారి. చూడొచ్చు ఈ కార్కి రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయండి. అలాగే డిక్కీ చూపిస్తున్నానండి ఒకసారి. చూడొచ్చు బూటి యొక్క స్పేసు. చూడండి అండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఒరిజినల్గా అయితే ఉంది. అలాగే బూటి యొక్క స్పేస్ చూడొచ్చు. బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 80 నుంచి 90% స్టెప్నీ టైర్ ఉంది. అలాగే స్వేర్ వీలు అలాగే జాకీ అవన్నీ ఉన్నాయండి. అలాగే ఇంజన్ చూపిస్తాను ఒకసారి. చూడొచ్చండి రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు. అలాగే బాడీ లైనింగ్ కూడా, డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒక్కసారి ఇంజన్ స్టార్ట్ చేయన్న. సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. మళ్ళీ మీకోసం ఒకసారి ఇంజన్ ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి చూపిస్తా. మళ్ళీ ఒకసారి ఆఫ్ చేయన్న, మళ్ళొకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. యాప్రాన్లు చూడొచ్చండి ఒరిజినల్గా అయితే ఉన్నాయి యాప్రాన్స్. ఒకసారి ఇంజన్ ఆఫ్ చేసుకో. 2015 హుండై క్రెటా SX ప్లస్ వేరియంట్ ఆటోమేటిక్
78,000 కిలోమీటర్లు తిరిగింది. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఫస్ట్ ఓనర్ బండి 780,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద టైటిల్లో ఉన్నటువంటి రెండు నెంబర్లకు అయితే ఫోన్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏందనేది మీకు ఫోన్లో అయితే చెప్తాం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ పీవీసీ మున్నాని బాయ్. జై హింద్.